Double kill. మీరు ప్లేయర్స్ బాట్ గెలవామో బాట్ గెల అయితే మరి అయితే వీళ్ళతో కష్టమైతే ఆడదాం. మరి అయితే ఇన్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అరే ఆర్ 82 లెవెల్. అరే ఎల్కేఎస్ యూట్యూబర్ వి బ్యాచ్ ప్లేయర్ గిల్డ్ మిట్స్ వీళ్ళు. మరి అయితే కష్టమైతే ఆడదాం, చూద్దాం ఎవరైతే గెలుస్తారో. మరి మరైతే కష్టమైతే స్టార్ట్ అయిపోయింది. అయితే మరి అయితే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. మరి మరి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో మరి అయితే వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మరే బాబా ఏందిరా అయ్యా, అరే యార్ 52 ఉన్నది. అరే మెడికేట్ వేసుకో. అరే ఏంది గ్లిచ్, మెడికేట్ ఏది ఫుల్ ఫుల్ వేసుకోలేదు. అరే అరే గ్లోవల్ బాల్ పడుతున్నావు ఏంది భయ్య, మరి 82 లెవెల్ ఉండి కూడా గ్లోవల్ బాల్ పడుతున్నావు. అరే యార్ 495 అయితే ఇమోట్ అయితే వేద్దామా? మరి వద్దా వద్దులే బ్రో, రెస్పెక్ట్ ఇద్దాం. 82 లెవెల్ ఉండే వెళ్ళేస్తే మనం వేద్దాం. ఓకే మరి అయితే ఇంకొకడైతే వచ్చేస్తున్నాడు. అరే మావాడు అక్కడ ఉన్నాడు, మన అయితే బ్లడ్ అయితే వేసుకున్నాం. అరే ఏంది హెడ్షాట్. అరే అరే బాపరే కనెక్ట్ అయితే ఇవ్వట్లేదు ఏమైతే. అరే ఇమోట్ వేస్తున్నాడు బాయ్. ఎంతైనా పెద్ద లెవెల్ ఉంటే వి బ్యాచ్ గిల్డ్మెంట్లో ఉంటే ఆ కిక్కి వేరు కాబట్టి అలా అలా అన్నీ వేస్తారు అయ్యా వేస్తారు. సరే ఈ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరు విన్ అవుతారో చూడాలి. మరి అయితే ఎక్కడ బ్రో, ఒకడు షార్ట్ లెంత్ ఇస్తున్నారు, ఒకరు లాంగ్ లెంత్లో ఆడుతున్నారు. మరి ఎట్లాగో రష్ చేయమంటారు చెప్పండి. మరి రష్ చేయరు, స్ట్రైట్ టు స్ట్రైట్ రావాలంటారు. మేము స్ట్రైట్ వస్తున్నప్పుడు మరి మీరు ఒకరు లాంగ్ లెంత్ తీసుకున్నారు, ఒకరు షార్ట్ లెంత్ తీసుకున్నారు. మరి అయితే ఇచ్చి పడి వెళ్ళి పడి అబ్బా మిస్ అయిపోయాడు. అరే బాగా డ్యామేజ్ అయితే పడింది. అరే నాకైతే ఏడు. అరే మావాడైతే కిల్ అయితే అయిపోయాడు. సరే మరి అయితే ముందటికైతే వెళ్ళిపోదాం. మరి అరే బాడీ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను మరి అయితే చాలా వరకు అయితే. మరి నాకు కూడా పడ్డది కాబట్టి మెడికిట్ అయితే వేసేసుకున్నాం. వెళ్ళిపోదాం మరి అయితే. క్రాస్ మూమెంట్ హెడ్షాట్. హెడ్షాట్ పడితే మరి మామూలుగా ఉండదు మరి కొడితే. ఏంటి బ్రో లాల్ ఎవ్వడనే వేస్తాడు బ్రో. ఒక రౌండ్ కొడితేనే కొట్టే దాంట్లో ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లో ఉంటుంది. అరే అరే వి బ్యాచ్ ప్లేయర్లో గిల్డ్ మింట్ అయితే మాత్రం అయ్ అందరు అలాగే ఉండరు, బాట గల్లైనరు. కొద్దిగా మేము కూడా ప్లేయర్సే సార్, మేము ప్లేయర్సే. అయితే చూడండి ఒక రైట్ కనబడుతున్నారు ఇంకొకరు ఇక్కడ. అరే యార్ అతను చూడండి బ్రో లాంగ్ నుంచి కొడుతున్నాడు. అరే 59 పడ్డది. మరి అయితే రష్కి అయితే వెళ్దామా? మరి మరి ఇతను ఇక్కడ షార్ట్ లెంత్లో ఒక్కొక్కరు లాంగ్ లెంత్లో ఒక్కొక్కరు. మరి ముందుకు వస్తాడే నీకు వెళ్ళిపోతాడు. ఏందయ్యా పద 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 బాగా మిస్ అయ్యని. అయితే ముందటికైతే వెళ్దాము. బయటికి రావట్లేదు, బయటికి రా భయ్యా, బయటికి రా. 82 లెవెల్ బాట్ గల్ల మీరు అన్నారు, బాట్ గల్ల ప్లేయర్స్ తెలిసిపోతుంది కదా. అరే బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కిక్అవుట్ చేసే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్అవుట్ చేసే. రెస్పెక్ట్ అయితే ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడట్లేదు. ఆరు ఉన్నాడు చూడు 70 లెవెల్ టీడీబీ హెచ్డిబి హెచ్డిబి సారీ ఆడు మాట్లాడుతున్నాడు భయ్యా, మామూలుగా మాట్లాడట్లేదు. చూడు వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుండి బ్యాక్ సైడ్ నుండి వానమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఊరంతా తిరిగేస్తున్నారు బాబా. మరి అయితే ముందరైతే ఒక గ్లోవల్ అయితే వేస్తాం. గ్లోవల్ వేస్తే మరి అయితే మనం వెనకాల నుంచి రాలేదు. ఒక్కడైతే నాక్ అయిపోతాడు. ఒక్కసే అరే 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 కిల్ అయితే తీసుకుంటాం. మరి మరి అయితే మనవాడైతే నాక్ అయ్యాడు. ఇమోట్లు వేస్తున్నావు బాబు, అరే కొటేషన్డు. మరి అయితే ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇక్కడ బాగుంటాం, ఇక్కడ బాగుంటే చూద్దాం. మరి అయితే గ్లోవల్ తీస్తాడేమో. లేదు లేదు మరి అయితే ఒకసారి సిట్ స్టాండ్ చేద్దాం, చూద్దాం మరి బయటికి వస్తాడేమో. లేదు రావట్లేదు భయ్యా, ఏంటి భయ్యా మరి ఇంత ఘోరంగా ఉన్నాం. సరే అయితే మనం అయితే వీళ్ళలాగా అయితే దగ్గర అయితే ఉన్నాం. వెళ్ళిపోదాం, లాంగ్ అయితే వెళ్ళిపోదాం. ఇచ్చి పడేద్దాం బయటకు వస్తే మాత్రం. బయటికి వచ్చాడు, ఇచ్చి పడేద్దాం బ్రో, ఇచ్చి పడేద్దాం బ్రో, ఇచ్చి పడేద్దాం. మామూలుగా ఉండదు, సాహో సాహో ఇక్కడ.
అయితే 3 rounds అయితే కంప్లీట్ అయిపోయాయి. మరి అయితే వాళ్ళైతే ఒకటైతే విన్నారు. మరి అమ్మో వీడేంది బ్రో ఇలా వచ్చేస్తున్నాడు. అరే ఒకతను ఓహో ఇక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్ ఇస్ రాంగ్. ఆహా అక్కడ చూడండి రైట్ సైడ్లో మాత్రం ఆడ మాత్రం బయటికి రావట్లేదు. మరైతే ఏకే బాస్ అయితే దగ్గరికి అయితే వెళ్ళాడు. బ్లడ్ అయితే పోయింది. అరే మిస్ అయింది బుల్లెట్. అమ్మో మరి ఇక్కడ నుంచి చూశారు కదా ఆడగా. అరే యార్ మిస్ అయింది. అరే ఇరికిచ్చేసావురా బాబా, మామా ఇరికిచ్చేసావురా బాబా, కొద్దిగా బయటికి తీరా బాబా, నీకు దండం పెడతా మామా మామా. మరైతే హీల్ అయితే వేసుకున్నాడు ఇంకా. మరి అరే మా అయితే సరే అయితే చూద్దాం. అరే 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 ఎంట్రెన్స్ పోతే అరే లెవెల్ ఎయిట్ చేసినావా అయితే. మరి అయితే వెనక చాలా చాలా చూడ మామాకైతే సరే మేము అయితే ఇచ్చేద్దాం. అరే ఏం బగలు కొడుతున్నావురా భయ్, కొద్దిసేపు ఆగరా మామది, వెజ్జే అరే పైకి ఎక్కకురా ఏకే. అరే డ్యామేజ్ అయితే మళ్ళీ ఇచ్చేసాడు. బ్లడ్ వేసుకో రాజు. అరే మళ్ళీ సరే అయితే ఒక్కరికి తెచ్చిద్దాం. ఇచ్చేదాం అరే మిస్ అయ్యాను మరి. అరే బ్రో ఏంటి బ్రో ఇంట్లో వాళ్ళేసేసావు, బయటికి రా బయటికి రా బయటికి రా, బయటికి వస్తే భయ్యా బయటికి వస్తే బయటికి లెవెల్గా బాట వెళ్ళారా మీరు అంటారా భయ్, అంత దమ్ము ఉన్నదారా బాయ్. మరైతే ఇక్కడైతే ఇతనైతే ఉన్నాడు చూద్దాం జంప్ అయితే చేద్దాం. వామో వెయిటరా నానా, వెయిట్ చేయి బయటికి రా బొమ్మడిదే బయటికి రా. మరి ఇక్కడైతే వచ్చేసాడు. అర్రే మరైతే ఇచ్చి పడేయాలా. అర్రే ఆరు మిస్ అయిపోయాడు. బయటికి రా బ్రో నేను పడేస్తున్నాను ఎంత భయమే. సరే మరైతే వెనక్కి వెళ్దాం చూద్దాం ఎక్కడ నుండి వస్తాడు. అరే తిప్పు వస్తున్నాడు బయటికి రా. అరే ఆరు ఇచ్చాడు వచ్చిన మళ్ళా రా బ్రో రా బ్రో రా బ్రో. అరే ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారు. అరే గ్లోవల్ తీసేద్దాం. అరే అరే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. మనదైతే తప్పలేదు, మనమైతే గ్లోవల్ తీసేసాం, అతను గ్లోవల్ వేసుకున్నాడు. మరి అయితే 4 rounds అయితే కంప్లీట్ అయ్యాయి. మరి ఇందాక ఒక మాట అన్నాడు మరి అతనైతే 82 level నీకు దమ్ముంటే 4 rounds కొట్టుకో, దాని తర్వాత నిన్ను తోపలో ఒప్పుకుంటాను. 4 rounds అయితే అయిపోయాయి. ఎవరైతే పక్కన అయితే నాకు అయిపోయాడు. ఏంది ఇప్పుడు 5 rounds కొట్టా తీసుకో కష్టపడు. మరి అయితే 5 rounds అయితే కంప్లీట్ అయ్యాయి. మరైతే ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూడాలి. అరే మిస్ అయ్యాడు. అరే 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 పక్క నుంచి కొట్టేస్తారు. అరే అరే అయిపోయాడు. సరే సరే మాడ కొట్టేసిండు. తగ్గదురా ఏకే తగ్గదు. ఆ గొండె బయలింది అవతల వాళ్ళకి గుడ్డ చిరిగింది. కంప్లీట్ మరైతే 6 rounds అయితే కంప్లీట్ అయ్యాయి. మరి ఈ లాస్ట్ రౌండ్ అయితే ఎవరు విన్ అవుతారో చూడాలి. మరైతే ఏకే ఉన్నారా వచ్చారు మిస్ అయ్యాను. అరే యూట్రాక్ బా పడట్లేదు బ్రో పడట్లేదు. గ్రాఫిక్స్ అయినట్లేదు. అరే కొట్టేశాడు. అరే ఎక్కడి నుండి కొట్టాడు రా మామా. మామా వెనకాల నుంచి కొట్టాడు మామా. చూడు మామా స్ట్రైట్ స్ట్రైట్ రమ్మని వెనకాల నుంచి కొట్టాడు. ఇది ఏమన్నా బాగుందా మామా. మరైతే మా ఏకే బాస్ అయితే ఆడతాడు. మరి అయితే చూసేద్దాం సైలెంట్గా అయితే చూద్దాం మరి తన గేమ్ ప్లే ఎలా ఉంటుందో. అరే అరే ఆరు కొట్టేశాడు. అరే అయితే మేము టూ టూ రౌండ్స్ కదా. అరే ఏంది బ్రో ఎమోట్ వేస్తావు. ఆ 2 rounds కొట్టింది ఎంత తోపు ఉంటే మరి 6 rounds కొట్టిన మాకెంత ఉండాలి. 82 level కొత్త లేచిపోవాలంతే. కానీ అయితే 6 rounds అయితే కంప్లీట్ అయిన వాళ్ళు అయితే 2 rounds అయితే కంప్లీట్ అయ్యాయి. మరి ఈ రౌండ్ లాస్ట్ రౌండ్ అయితే ఎవరు గెలుస్తారు. మామూలు వచ్చేసాడు. ఈ ఎంట్రెన్స్ స్ప్రెడ్ చేస్తాడు అయ్యా మామూలుగా స్ప్రెడ్ చేయడు.
ప్రతి బ్యాకర్ తీసుకున్నాం రేస్ ఎంపి ఏం మరి చూడు ప్రతి ఎంపితో ఇచ్చేయాలి మరి ఇచ్చేయాలి అదే యారు అదే మళ్ళీ ఎలా అంటే వద్దులే అరే రే 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 లగాయత్ రాజమం తొందరగా వెళ్ళాలి మళ్ళీ టీమేటర్ వచ్చేస్తాయి ఎక్కడ బాబు అరే ఎక్కడికి వెళ్ళిండు ఓహో కాబట్టిస్తున్నావమ్మ సరే మరి అయితే ఇంకా లాస్ట్ అయితే ఒక్కడున్నాడు 2 vs 1 మరి బయటకు అయితే వచ్చామమ్మ పగిలిపోతుంది అరే రావట్లేదు అరే బాడీ డ్యామేజ్ చెప్తే మామూలుగా ఉండకూడదు హెడ్ డ్యామేజ్ కూడా ఇవ్వగలనుకోండి కానీ బాడీ డ్యామేజ్ అనుకుంటుంది ఎందుకంటే 82 లెవెల్ కాబట్టి కొద్దిగా ప్రెజర్ ఉంటుంది ఆడు కూడా బాగా ఆడుతున్నాడు గ్లోబల్ మూమెంట్ బాగుంది అరే మరి అయితే వీడు రారా బయటికి రారా బయటికి రీలోడ్ చేస్తా మరి అయితే గెలిచేసా మరి అయితే 4 rounds ఉన్నాడు బయటికి రాని చూద్దాం ఎలా ఉంటుంది రియాక్షన్ బయటికి రండి మామ రండి మామ ఆహా 82 level వి బ్యాడ్జ్ గిల్మెంట్ ఎల్కేఎస్ వి బ్యాడ్జ్ గిల్మెంట్ యాడి విన్నా నా గేమ్ ప్లే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు రా అవలాగా నువ్వు రారా బొమ్మడిది ఫస్ట్ ఆహా బయటికి రానన్నా ఏం రావా మామూలుగా ఉండకూడదురా బాట్గా అంటారా నన్ను బాట్గాడే నువ్వు మరి అయితే ఎవరైతే వీడియో మొత్తం చూసారో మరి అయితే థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్.